వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 133 గజాలు, 133 నార్త్ ఫేస్, నార్త్ ఫేస్ హౌస్ అండి, 133 స్క్వేర్ యార్డ్స్. ఈ పక్కిళ్ళు 2 ఇళ్ళు ఉన్నాయండి, దీంట్లో ఒకటి సోల్డ్ అవుట్, ఈ పక్కిళ్ళు ఆల్రెడీ సోల్డ్ అవుట్, ఇది అవైలబిలిటీ ఉంది. 133 గజాలు నార్త్ ఫేస్ హౌస్. ఇది రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక మంచి ఇల్లు అండి. నేను పూర్తి వీడియో చూపిస్తాను. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయండి, చాలా ఇల్లు సోల్డ్ అవుట్. మీకు నేను ఈ డివైస్ తోటి మొత్తం డైమెన్షన్స్తో సహా చూపిస్తాను. ఈ దీంట్లో చాలా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. రోడ్స్, పవర్ లైను, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి. ఇది పార్కింగ్, పార్కింగ్ పార్కింగ్ టైల్స్ ఇచ్చేశారు. పైకి వెళ్ళాను, స్టెప్స్ గ్రానైట్ వేశారు. సో చూడండి, నేను సింపుల్గా చూపిస్తాను, పార్కింగ్ డైమెన్షన్స్ చూపించి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను వాటి వాటి. 14.290 10.805 చెప్పాను కదండి, పైకి వెళ్ళాను స్టెప్స్. నార్త్ ఏరియాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, సో బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి. సో నార్త్ కాబట్టి ఈశాన్య మూల ఫ్రంట్లోనే గేట్ పక్కనే వస్తుంది. సో ఇక్కడ నార్త్ ఇక్కడ వచ్చింది, అట్ ద సేమ్ టైం వాటర్ సంప్. సో ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను విత్ లైట్స్, కలర్స్ సహా అంతా అయిపోయిందండి. సింగిల్ కోట్ కలర్ అయిపోయింది, మొత్తం అయిపోయింది ఇల్లంతా. మన ఆక్యుపెన్సీనే ఉంటుంది. చూడండి, ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఫ్రంట్ ఏరియా ఎలివేషన్లో. మెయిన్ డోర్ కూడా గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ చేస్తారు. గ్రానైట్ వచ్చింది. మెయిన్ డోర్ చూడండి, డబుల్ డోర్ ఇచ్చారు, డబుల్ డోర్ విత్ కార్వింగ్, విత్ పాలిషింగ్ చేస్తారు. చూడండి, ఫాల్ సీలింగ్ విత్ కలర్స్, మొత్తం ఫినిష్ అయిపోయిందండి ఇల్లు, కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. ఆక్యుపెన్సీనే, వెట్టిఫైడ్ టైల్స్, మెయిన్ హాల్లో వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి లుకింగ్ వైజ్, సూపర్గా ఉంది ఇల్లు. సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూస్తున్నాను నేను ఇప్పుడు. 19.480, 92.35. సో మెయిన్ హాల్ విత్ ఫాల్ సీలింగ్, జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ అన్నాను కదా. యూపీవీసీ విండో, వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో, చుట్టూ తా గ్రానైట్ బార్డర్ వచ్చారు యూపీవీసీ విండోలో. సో ఈ యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి యూపీవీసీ విండో. దిస్ ఈస్ అ టీవీ ఏరియా, మంచి సఫిషియంట్ టీవీ ఏరియా వచ్చింది. సో ఇక్కడ మీకు వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కనెక్టింగ్ ఇస్తారు. సో ఇక్కడ చూడండి, ఇంట్లో ఉన్న మేజర్ ఏంటంటే 133 గజాలైన బెడ్రూమ్ సైజెస్ వండర్ఫుల్గా ఇచ్చారు. సో ఇది వాష్రూమ్, ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ ఇచ్చారు, వాషింగ్ మెషిన్స్ అంతా పెట్టేశారండి, మొత్తం ట్యాప్స్ అన్ని ఫిట్టింగ్స్ అయిపోయినాయి. రెడీ టు ఆక్యుపై, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రెడీ టు ఆక్యుపై ఇల్లు ఇది. సో చూడండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో 6x6 కాట్స్ వేసుకుంటే లాట్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ వస్తుంది. 13.570, 9.530, చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్. చాలా చే విత్ కలర్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ కలర్స్. చూడండి, ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ విత్ లో రూఫ్ అటక. సో వాష్ బేషన్తో సహా పెట్టేశారు కదా ఫ్రంట్లో. సో ఇక్కడ మళ్ళీ, సో మాస్టర్ బెడ్రూమ్. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో 6x9 కాట్ వేసుకోవచ్చు అంట. నేను సైజ్ చూస్తే మీకు అర్థమైతే 6x9 కాట్ వస్తుందో రావట్లేదు అని సార్. 9.960, 15.900. దీంట్లో 6x9 కాట్ వేసుకోవచ్చు. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ విత్ బీల్వా స్పేస్. సో ఫాల్ సీలింగ్ కూడా మళ్ళీ సూపర్గా వచ్చింది విత్ లైట్స్, వండర్ఫుల్గా ఇచ్చారు. పీవీసీ విండో, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, అటాచ్డ్ వాష్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్, సో వెస్ట్రన్ టాయిలెట్, ఇక్కడ ఆల్రెడీ వాష్ బేసిన్ పెట్టారు, టైల్స్ వేయడం వండర్ఫుల్గా ఇచ్చారు. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగ్ డిజైన్స్, మొత్తం ఫాల్ సీలింగ్ డిజైన్స్, అట్ ద సేమ్ టైం ఇన్వర్టర్ వైరింగ్, ఇంటికి మొత్తం ఇన్వర్టర్ వైరింగ్ వస్తుంది. సో ఇది పూజా రూమ్ అంటే, పూజా రూమ్లో టైల్స్ మొత్తం ఆల్రెడీ దేవుడు టైల్స్ పెట్టేశారు. సో పూజా రూమ్లో టైల్స్ మొత్తం దేవుడు టైల్స్ వచ్చేసాయి. అండ్ దిస్ ఈస్ ద కిచెన్ అంటే స్పేషియస్గా ఉన్న కిచెన్. సో కిచెన్ యొక్క సైజెస్ చూద్దాం, స్పేషియస్గా ఉందన్నాను నేను, 9.195 8.010. సో టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి కిచెన్లో. స్టీల్ వాష్ బేసిన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం వీల్ షెల్ఫ్స్, పైన కూడా షెల్ఫ్స్ ఇచ్చేసాయి, పైన సజ్జలా ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చేసారు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్కి, ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ వచ్చేసాయి. అండ్ మనకు వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చింది, ఇక్కడ పవర్ పాయింట్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ కంప్లీట్ కిచెన్ అండి. ఈ కిచెన్ నుంచి మళ్ళీ వాష్ ఏరియా, వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుందని చెప్పారు కదా. సో వాష్ ఏరియా చాలా పెద్ద, వాష్ ఏరియా సఫిషియంట్, వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా, బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా, ఓకేనండి. హౌస్ అంటే దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, దాంట్లో చిన్న ఇళ్ళు వస్తాయి, పెద్ద ఇళ్ళు వస్తాయి, మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకోండి, ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.